సురియనార్ కోయిల్ తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ఒక గ్రామం. నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలలో ఒకటైన ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడుతుంది. సూర్యుని విగ్రహం ఉన్న ఈ హిందూ ఆలయం శివ సూర్యనారాయణ ఆలయానికి ఈ గ్రామం పేరుగాంచింది. భక్తులు ఈ ఆలయంలో ఇతర గ్రహాల విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ ఆలయం భవిష్యత్ శాస్త్ర ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. భక్తులు పెద్ద సంఖ్యలో సంపద కోసం గ్రహాల ప్రభావం బలోపేతం చేయడానికి, వారి ఆరోగ్యంపై గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ స్థలాన్ని సందర్శిస్తారు. శివ సూర్యనారాయణ ఆలయ నిర్మాణం పడమటి వైపు ఉంటుంది. గ్రహాల నుంచి అత్యంత ప్రయోజనకరమైన కిరణాలను పొందేటట్లు నిర్మించారు. సదరు నిర్మాణంలో భారతీయ ఖగోళ శాస్త్ర విధానాలను అవలంబించారని చెప్తారు. ఈ ఆలయాన్ని కులోత్తుంగ చోళదేవరాజు పాలనలో క్రీస్తు శకం 1100 నిర్మించారు. 3 వరుసలతో అసాధారణ పరిణామం గల గోపురం, పైన 5 గోపురాలు ఈ ఆలయ గొప్పతనాలు. ఇక్కడ సూర్యతీర్థం అని పిలిచే పవిత్ర నీటి తొట్టె కూడా ఉంటుంది. గురు భగవాన్ ఇక్కడ సూర్య భగవానుణ్ణి ప్రార్థనలు చేశాడు. ఇక్కడ తిరుమంగలకుడి వద్ద ముందు శివుడు ప్రాణనాథేశ్వర్, పార్వతీదేవి మంగళాంబిగైని పూజించాలి. తర్వాత సూర్యనారాయణ, ఇతర నవగ్రహాలను పూజించాలి. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడడానికి ఒక కథ ఉంది. పూర్వం కలవ మహర్షి కుష్ఠురోగంతో చాలా బాధపడ్డాడు. ఆయన నవగ్రహాలని ప్రార్థించగా ఆయన భక్తికి సంతసించిన నవగ్రహాలు అతని బాధని నివారించారు. దాంతో బ్రహ్మకి కోపం వచ్చింది. శివుని ఆదేశం ప్రకారం నవగ్రహాలు మానవులకు మంచి చెడులు మాత్రమే ఇవ్వాలని, వారికి వరాలిచ్చే శక్తులు నవగ్రహాలకు లేవని, ఆయన నవగ్రహాలని భూమి మీద వెల్లురుకువనం తెల్లని అడవి పూల అరణ్యంలో కుష్ఠురోగంతో బాధపడుతూ నివసించమని శపించాడు. ఆ శాప కారణం చేత నవగ్రహాలు ఇక్కడ ఒక చోటు ఉన్నాయి. నవగ్రహాలు తమని ఆ శాపం నుంచి రక్షించమని శివుణ్ణి కోరారు. శివుడు ప్రత్యక్షమై ఆ ప్రదేశం వారిదేనని, అక్కడ వారు వారిని సేవించిన భక్తుల కోరికలు తీర్చవచ్చని చెప్పాడు. రథసప్తమి సమయంలో 10 పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. తమిళ నెలల్లో 1 రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. దీనినే మహా అభిషేకం అంటారు. అలాగే శని గురువారాల్లో గ్రహాలు ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రంలోకి మారేటప్పుడు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ సూర్యనారాయణుడికి చక్కెర పొంగలి నైవేద్యం పెడతారు. కలవ మునివర్ నవగ్రహాలకు తన కృతజ్ఞతను తెలుపుకోవడానికి నవగ్రహాలు తపస్సు చేసిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివ సూర్యనారాయణ, తన ఇద్దరు భార్యలు ప్రత్యూష, ఉషతో పాటు సూర్యుడి రథాన్ని సూచించే రథోత్సవానికి నిలబడ్డారు. విజయదశమి, రథసప్తమి పండుగల సమయంలో అనేక మంది భక్తులు ఈ ఆలయానికి గుంపులు గుంపులుగా వస్తారు. ఉదయం 6 నుంచి 11 వరకు మరియు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు సూర్య భగవానుని దర్శనం ఉంటుంది. సూర్యనార్ కోయిల్లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు తిరుమంగలకుడిలోని ప్రాణనాథేశ్వర్ ఆలయం, కంజనూర్లోని అగ్నీశ్వర్ స్వామి ఆలయం ఉంటాయి. సూర్యనార్ కోయిల్ కుంభకోణం నుంచి సుమారు 15 దూరంలో, స్వామిమలై నుండి 21 దూరంలో ఉంటుంది. ఇది మైలాడుతురైకి సుమారు 20 దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం నుండి అడుతురై సమీప రైల్వే స్టేషన్ ఉంటుంది. రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరీం వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిగవస్థిభిః ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కంధః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపంపతిః సాధ్యాహ్యశ్వినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణ ఋతుగర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు స్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్య గర్భ శిశిర స్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితిః పుత్ర శంఖ శిశిర నాశనః విశ్వమహాతేజ రక్తసర్వభవోద్భవ నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మా నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశు ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోక సాక్షిణే నాశాయ త్యేష వైభూతం తదేవ శృజతి ప్రభుః. துண்டமான கலம் திருவாடுதுறை ஆதீனத்தை கர்மகர்த்தராக இருக்கக்கூடிய எஜமானவர்கள் இந்த கோயிலை நிர்வாகம் செய்து கொண்டிருக்கிறார். இங்க என்ன சிறப்பு அம்சம் என்றால், சூரியனை மூலவராகவும் மற்ற எட்டு கிரகங்கள் சூரியனை சுற்றி இருக்கிறாங்க. நவகிரக ஸ்தலமாக இருக்கிறது, பரிகார ஸ்தலமாக இந்த ஸ்தலம் விளங்கி கொண்டிருக்கிறது. இந்த தலத்துக்கு வரக்கூடிய எல்லா வேண்டுதலும் நடைபெறுகிறது என்று பக்தர்கள் முழுமையாக ஏற்றுக்கொண்டு இருந்தோறும் ஆயிரக்கணக்கான பக்தர்கள் வந்து கொண்டிருக்கிறார்கள். இந்த ஸ்தலத்தை ஞாயிற்றுக்கிழமையில் வழிபட்டால் மிகவும் சிறப்பாக உள்ள ஸ்தலம். தாமரையால் சூரியனை பூஜிக்க வேண்டும். இதுதான் இந்த சூரியனாருடைய சிறப்பு அம்சம். உலகம் எப்படி ஒன்றியாக இருக்கிறதோ அதே வடிவில் இந்த கோயிலுடைய உட்பகுதி அமைந்திருக்கும். சன் நடுவில் சூரியனாகவும் சூரியனை சுற்றி எட்டு கோள்கள் அமைந்திருக்கிற மாதிரி இந்த கோயிலும் உள் சூரியனை சுற்றி எட்டு கோள்கள் சுற்றி இருக்கிறதுக்கு தான் இந்த கோயிலுடைய சிறப்பு அம்சம். என்னுடைய பெயர் மு. ஆர். முருகன், சூரியநாடு ஊராட்சி மன்ற தலைவர், தஞ்சாவூர் மாவட்டம்.